సుగ్రీవుణ్ణి వాలి మీదకి యుద్ధానికి పంపిస్తాడు సుగ్రీవుడు పోయి కిష్కింద నగరం గుహ ముందు నిలబడి వాళ్ళని యుద్ధానికి రమ్మంటాడు వాలి యుద్ధానికి వస్తారు ఘోరంగా యుద్ధం చేసుకుంటారు రాముడు గుర్తించలేకపోతాడు ఇద్దరు కూడా ఒకేలాగుంటారు వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా ఒకేలాగున్నారు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎవళ్ళు వాలి ఎవళ్ళని ఎలా సంహరించాలో తెలియదు బాగా తన్నులు తిని తిరిగి వస్తాడు మొదటిసారి తిరిగి వచ్చి ఏడస్తాడు రామయ్య నిన్ను నమ్ముకొని పోయాను నా ఒళ్ళు హూనమైపోయింది ఎలా కూర్చాడో చూడండి అన్నాడు అంటే రాముడు తన విచారాన్ని వ్యక్తం చేసి నేనేం చెయ్యను మీరిద్దరు ఒకేలాగా ఉన్నారు అందుకోసం నేను పోల్చుకోలేకపోయాను అంటారు తర్వాత రెండవమారు కూడా తిరిగి రా వచ్చిన అదే రోజు ఒక గంట తర్వాతను రెండు గంటల తర్వాతను మళ్ళీ యుద్ధానికి గొమ్మంటాడు ఆయన మెడలో గజపుష్పమాలను ఉంచుతాడు గజపుష్పి ఖండమని విశ్వనాథ వారు ఉన్నారు గజపుష్పమాలలో మెడలో ఒక మాల వేస్తాడు ఆ మాల వేసి పంపిస్తాడు ఆ పుష్పమాలను లక్ష్మణుడు అలంకరించి పంపుతాడు సితబాల నాగవల్లి హర ్రాకిన అతిశివోళె నిరుపేటరేకా అల్లు కొన్నట్టి జాబిల్లి వోళే పుష్పాట విందొచ్చిపోవ తల్లికా రచితారము మృగరాజు వోలే సితబూకా సమశ్లిష్ట వర్షా మిత్ వర్షామి తయోధర స్వామి ఓలే వెళ్ళ కొట్టిన బురుజుల విభవమెసిగి వెళ్ళ అంటే సున్నం వేస్తే ఎంత తెల్లగా ఉంటుందో ఈ తెల్లనిటువంటి తామర పూల దండ అలా మెరిచిపోతుందట దూరదాత్రి సంఖ్యాతమౌ దుర్గమట్లు పెద్ద బురుజుకు సున్నం వేస్తే ఎలా తెల్లగా కనిపిస్తుందో అలా కంటగతమైనటువంటి గజపుష్పీ మాల ప్రకాశం చేత సుతుండు అంటే సుగ్రీవుడు సూర్య వరప్రసాదం చేత పుట్టాడు సూర్యుడు వికసిస్తే వస్తేనే కమలం వికసిస్తుంది కదా అట్లా వెలిగిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి మళ్ళీ వాలితో యుద్ధానికి పంపించాడు రాముడు రెండవమారు యుద్ధానికి వెళితే వాలిని సంహరించాడు రాముడు తన బాణం చేత వాలి సుగ్రీవ కృతము రావంబును విని రెండవమారు వెళ్ళాడు కదా ఇక్కడ విశ్వనాథ వారు బ్రహ్మాండంగా వర్ణించాడు రెండవసారి వెళితే సుగ్రీవుడి యొక్క శబ్దాన్ని విని మండిపడి లేచాడట ఈ సిగ్గుమాలి మళ్ళీ వచ్చాడు వేగవతించి కాని ఈ విసుగు తెగదటంచును నడుమున కాసి బిగించి కట్టే వాలి మళ్ళీ వచ్చాడు సిగ్గు లేకుండా వీణ్ణి చంపితే గాని ఈ పీడ పోదు ఈ విసుగు పోదని నడుమున కాశె బిగించాడట కాసి బిగించి నడుముకు గట్టిగా కడతారు దాన్ని కాసి బిగించడం అంటారు తెలుగు పలుకుబడిది ఇలాంటి పలుకుబళ్లను కూడా విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో విరివిగా వాడాడు సన్నద్ధం పడదారయు తా కన్ను గొనలందు భీతిగనిట్లనియన్ మొన్న విరిగి తిక్కరిత జన్నయతని నేటి రాక తార అడ్డం పడుతుంది మెండనే నిన్న అప్పుడే వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు ఎందుకు వచ్చాడు వీడు ఏదో ఉంటుంది కారణం అంటుంది వాలిని యుద్ధానికి పోవద్దని వారిస్తుంది తార అనిన వాలినిట్లనే నంబుజాక్షి ఓడిన కొలంది కొందరి ఉరిసిపోక అట్టులేయుందున తార ఇట్టులనియే మిన్ను నిన్ను యుద్ధమాడ రాబోని వాడు ఎప్పుడే వచ్చాడు నువ్వు ఏదో ఉంటుంది దీని వా సుగ్రీవుడు వెనుక ఎవరో ఉన్నారు నీవు వెళ్ళకని చెబుతుంది అన్నా వాలి మాటలు సుగ్రీవు వాలి తార యొక్క మాటలు వినకుండా యుద్ధానికి వచ్చాడు అలా వచ్చినటువంటి సుగ్రీవుడు వాలి ఎలా కొట్టుకుంటున్నారు అంటే రొమ్ములన్ గురుదు చును క్రుమ్ము కొను బాహువుల క్రమ్ము కొను చిద్దరు గజమ్ముల విధానం క్రమ్ముకొను ఇద్దరు గజమ్ముల విధానము కండలుగా దిమ్ముకొను పోటులుగా దుమ్మి చెలరేగన్ రొమ్ములు రొమ్ములను గుద్దుకుంటున్నారు ఒక ఏనుగు ఇంకొక ఏనుగును కుమ్ముకున్నట్టుగా కొనుక్కుంటున్నారు కండలు పగిలిపోతాయా అన్నట్టుగా కొట్టుకుంటున్నారు దుమ్ము లేచిపోతుంది రొమ్ములను గుద్దుచును క్రమ్ము కొను బాహువుల క్రమ్ము కొను క్రమ్ము కొను కండలుగా దిమ్ముకును పోటులుగా దుమ్ము దివిరే చూమ్మి చెలరేగన్ ఆ రకంగా ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారట భీకరంగా యుద్ధం చేస్తున్నారు అదను చూచినటువంటి రామయ్య బాణంతో వాలిని పడగొట్టాడు అప్పుడు వాలి కింద పడిపోయిన తర్వాత తారకు తెలుస్తుంది ఎవ్వళ్ళు కూడా రావద్దని ఆ గుహానికి అడ్డు పెట్టారు అయినా తార వస్తుంది నేను వచ్చినా నేను వద్దని వారించినా వినలేదు ఒక దుఃఖపు తెర ఆమె మొహం మీద కనిపిస్తూ ఉంటే ఒకవైపు ఏమో నోరు పెగిలినటువంటి దుఃఖం దగ్గరికి వచ్చి ఒక్కసారి గొల్లుమని ఏడుస్తుంది వాలి మీద పడుతుంది అప్పుడని ఏమంటుంది రాముండన్న యముండు కాచుకొని భర్త పోకుమయ్యా కుమయ్యా మహాకామంబై నది సంగ్రామ సంగ్రామమా పూర్వ సంగ్రామంబుల్ ు పలుకంగా నీవు విన్నావు కాదీ మాద్రించను దించి కొంపకును నీవే నిప్పు ముట్టింపగన్ రాముడంటే యముడయ్యా నువ్వు యుద్ధానికి పోకు ఇంతకు ముందు యుద్ధంలాగా కాలేది కాదిది ఇది ఒక ధర్మయుద్ధము ఈ యుద్ధంలో నీవు ఓడిపోతావు నీ కొంపను నువ్వే నిప్పు ముట్టించుకున్నట్టుగా అయింది నేను వద్ది వద్దని వారించినా నీవు వినలేదు కదా అని వాలి మీద పడి ఏడుస్తుంది రాముండన్నయముండు కాచుకొని భర్త పోకుమయ్యా మహాకామంబైనది ధర్మయుద్ధమునకి సంగ్రామ ఆ పూర్వ సంగ్రామం బుల్వలె గాదటంచు పలుకంగా నీవు విన్నావు కావయ్యా నీవు విన్నావు కాది మాద్రించను దించి ఈ రకంగా వచ్చి కొంపకును నీవే నిప్పు ముట్టింపగన్ నీ కొంపకు నువే నిప్పు పెట్టుకున్నావు నెత్తిన నోరు వెట్టుకొని నేనటు పోరగనాదు మాటలన్ చిత్తమునందునన్ గణన చేయవు కాలవశాత్మ బుద్ధివై ఇత్తరి ఏమి కావలయు నేను సాహసాయత్తము జీవితాన ఎప్పుడైనా నిదిట్టిది తార తారచేతులు వాళ్ళ మీద ఉంచి తొడలపై బడినటువంటి ఆయన సుగ్రీవుణ్ణి లేపి ఈ రకంగా అంటుంది వాలిలోని అన్న అతని మాటల్లో తొంగి చూస్తాడు చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా సుగ్రీవునితో చెప్పి వాలి తన మెడలో ఉన్నటువంటి బంగారు దండ సుగ్రీవునికి ఇస్తే అతడు బెదురు కన్నులతో తీసుకొని స్వీకరించాడు వాలి అంగదునితో ఎట్లా అంటున్నాడు అతనికి నాకు పొరువు లేనట్టినా నీవు పిన్నాన్న పిన్నాన్న అబ్బాయి విధమున మీ పిన్నాన్నతో నువ్వు ఎట్లా ఉంటావో కొడుకులాగా ఇప్పుడు కూడా అలాగే ఉండు అంటాడు ఆ రకంగా వాలి సంహారం అయిన తర్వాత సుగ్రీవుణ్ణి రాజుగా ప్రకటిస్తాడు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు క్లిష్టం వై వ్యవహారమున్నది సుగ్రీవుండు రాజైన విస్పష్టంబై వై చని సందేహ భాజంబుగా కష్టం రాజ్యపాలన నది రాజ్యపాలన తారీయుడున్ దుష్టుండై గద తండ్రి కెంటను ధరా దుర్వాహకత్వంబునన్ ఈ రకంగా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి ఇట్లు పట్టాభిషిక్తుడైతి విధా పరిష్కృత సుహాస రుమన్ కాంచుమన్ నమన్మనోజ్జల లజ్జాబ్జ సంతోషమంది ఈ రకంగా పట్టాభిషిక్తుడైన తర్వాత రుమ రుమనేమో సుగ్రీవుడి భార్య తారా రుమలతో కలిసి రాజ్యంలో సుఖంగా ఉంటాడు అన్ని భోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఇచ్చిన మాట కూడా మరిచిపోతాడు సుగ్రీవుని యొక్క భోగలాలస రాచిన క్రీడనోత్సవ పరంపరగా రవి దోబూచుల నాడి రంభుజ సమూహముతో కల్వపూలతో వాచి వాచి మొగంబు పెక్కువగు వర్షపు నాళుల మోహనా తపస్ శ్రీ చెలువారు వెల్గుల అసించు సంచిత కామభావులై వర్ష ఋతువు వచ్చింది కదాగా వర్ష ఋతువు అయిన తరువాత మనం మళ్ళీ సీతమ్మ జాడ కోసం ప్రయత్నం చేస్తాం అంతవరకు నువ్వు సుఖాలను రాజ్యాలలో సుఖాలను అనుభవించు అంటే ఆ సుఖాలలో తేలిపోయి ఇచ్చిన మాట కూడా మరిచిపోతాడు అట్లా మరిచిపోయినటువంటి సుగ్రీవుడికి హనుమంతుడు హెచ్చరిక చేస్తాడు డోలికా స్థితడోలికాతులు గతుడు సుగ్రీవుండు తారా రుమా బాహాలగ్న చరీర ఇష్టి మధిరా బంధూకనేత్రుండు నిర్ూహ శ్రేణిక చుండగా శిరస్సు శిరస్సూగించున్ నర్తకీ సింహా గీతి కళకి ఫొల్చెన్ కామ దేవాకృతిన్ ఒకవైపు రుమ ఒకవైపు తారా ఇద్దరు ఉంటే ఇద్దరిని ఇలా పట్టుకొని నృత్యాంగనలు నృత్యం చేస్తూ ఉంటే శిరస్సును ఊగిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ చేసిన మాటను మరిచిపోయాడట సంధ్యలు తిరిగెడు పక్షములును తిరుగుచున్నవి విమాసముల్ తిరుగుచుండే వార్షు కములైన మాసముల్ వదిలిపోయి కదులుచున్నవి శారధికములు నెలలు పక్షాలు పక్షాలుగా నెలలు నెలలే జరిగిపోతున్నాయి వర్ష అయిపోయింది ఇప్పుడు శరదృతు వచ్చింది ఏమి ఇచ్చిన మాట మరిచిపోతున్నామని హనుమంతుడు కోపానికి వచ్చాడు శ్రీరాముడికి కోపం వచ్చింది ఈ చిన్న పద్యమైన రాముడి యొక్క మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో విశ్వనాథ వారు చెప్పారు చూడండి ఎదిరి పక్షము సాధువైని వంద రెట్లు సాధువులము వారికంటే ఎదిరి సాధువై యసిగనేని వంద రెట్లు సా అసాధువులము వారి కంటే ఎదురివాడు సాధువుగా ఉంటే ఎదుటివాడి కంటే వందరెట్లు మేము సాధువులుగా ఉంటాం మంచివాళ్లుగా ఉంటాం అట్లా కాక ఎదురి వారు అసాధువులుగా ఉంటారో అంటే దుర్మార్గులుగా ఉంటారు మేము కూడా అంతకంటే వందరెట్లు దుర్మార్గులుగా ఉంటామని రామయ్య కోపాన్ని ఇక సుగ్రీవుడు రామ రాముడికే కోపం వస్తే లక్ష్మణుడు ఆదిశేషు అవతారం కనుక లక్ష్మణుడు కూడా ఉగ్రుడైపోయినాడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి తన కోపాన్ని చూపించాడు కల్లుంద్రావచు కాంతలం గదయుచున్ క్మాభారమున్ మంత్రులన్ బొల్లంబు నిరతంబు అంతిపురిలో పూవోడ్ల సంగీతముల్ సల్లాపంబులు కాగభోగ నిరతిన్ సంచిత్తు సంతి ధర్మకూలమున విద్రోహాత్ముడై అన్నిటన్ అక్కడ రాజ్యంలో కిష్కిందానగరంలో కళ్ళు ద్రావుచు కాంతలతో సరసల్లాపాలు సల్లాపాలు చేస్తూ రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి నిరంతరం పొద్ధస్తమానం కూడాను పూవోమిళ యొక్క సంగీతాలు స్త్రీల సంగీతాలు వింటూ తలసల్లాపాలాడుతూ వచ్చి చేసినటువంటి బాచను కూడా మరిచిపోయాడు తన మాట ఎందు నిలిచిన మనుజుడు సురలోక భోగ మండలి నిలుచున్ జనుడు మృషావాది పణింద్ర నిలయమునట్ట అడుగుననుగడుచువడున్ ఎవడైతే తన మాట చేసిన మాట నిలుపుకుంటాడో అలాంటి మనిషి దేవలోక మండలిలో కూడా సుఖంగా ఉంటాడు అట్లా కాక ఆడిన మాట తప్పినటువంటి వాడు మృషావాది అంటే చేసిన బాధ తప్పినవాడు అబద్ధాల కోరు వాడు ఎలా ఉంటాడంటే పణీంద్ర నిలయమున పాములు ఉన్న పుట్టలో ఎట్లాగైతే అట్టడుగున ఉంటాడో అలా ఉంటాడు అని హయము నందు గోవు నందు మృషావాది వంద మంది వేయి మంది జంపు పురుషు నందు అనృతము వచించు నా అతడు ఆత్మహంత స్వజనహంత యగును గుర్రము గోవు ఇలాంటి అసత్యవాది వంద మంది వేయి మంది జంపు వంద మందిని వేయి మందిని చంపుతాడు ఒక అసత్యవాది అలాంటి అబద్ధమాడిన వాడు ఎలా అంటే ఆత్మహత్య ఆత్మహంత అంటాడు ఈ రకంగా లక్ష్మణుడు కోపానికి వస్తే అప్పుడు తార బయటికి వస్తుంది వా సుగ్రీవుడు రాలేకపోతాడు భయపడతాడు వచ్చి తార మాట్లాడుతుంది తాను ప్రమత్తుడైన జది తప్ప మరీమియు లేదు దోషమజ్ఞానుడు కాడు మూర్ఖుడును కాడు కృతజ్ఞుడు కాడ కాడల లజ్జా నిరపేక్ష భావుడును కాడు అమిత్రుడు కాడు మీకు తేజోనిధి సాధుశీలుడును సూర్యుడు సూర్య సుతుండు రాఘవ ఏదో మత్తులో ఉండి మరిచిపోయాడే కాని సుగ్రీవిడిలో ఏ దోషం లేదు అజ్ఞాని కాదు మూర్ఖుడు కాదు కృతజ్ఞుడు కాడు నిరపేక్ష పట్టినట్టుండేవాడు కాదు అమిత్రుడు కాదు అంటే మిత్రద్రోహం చేసేవాడు కాదు మంచి సాధుశీలుడు సుగ్రీవుడు మంచివాడయ్యా అని తార చెబుతుంది తార చెప్పిన మాటలకు లక్ష్మణుడు సంతసిస్తాడు శాంతిస్తాడు సుగ్రీవుడు అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఒక్కడొక్కడు వానిధుల్ పుక్కలించు ఒక్కడొక్కడు భూద్రముల్ ప్రక్కలించు వానరులు రూపులు కులద్రులను గోలు రువ్వగలరు అప్పుడు బయటకు వచ్చి సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఒక్కొక్క వానరుడు మామూలు వాడు కాదయ్యా మొత్తం సముద్రాలను పుక్కిలించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కుల పర్వతాలను కూడా కుల కులాద్రులను గోట రువ్వగలరు కుల పర్వతాలను కూడా గోట కదలిస్తారు అని తప్పకుండా ఇచ్చిన మాట నిలుపుకుంటాము స్థిరమే సైన్యము చేత రావణుని సాధింతున్ ధరాముండాగిన నైన ఘోర భుజగున్ వల్మీక రంధ్రంబునన్ కరముంజున్పి బలగిన వడింగా దిచ్చి ముందుంచదన్ శర విద్యాపరముండు రాఘవుని తేజస్ఫూర్తినీరీచనన్ అని ప్రతిజ్ఞ చేసినటువంటి సుగ్రీవుడు నానర యోధులను నాలుగు దిక్కులకు పంపించాడు అప్పుడు శ్రీరాముడు తన అంగుళీయకాన్ని ఉంగురాన్ని సీతమ్మకి ఇస్తాడు సీతమ్మకి ఇచ్చినటువంటి తర్వాత హనుమ ఆ హనుమ స్వామి ఇచ్చు అంగుళీయకమును అంజలిన్ గ్రహించి ఆత్మమూర్ధమందు నునిచి ఎత్తి నట్టి ఆస్యంబున తళతళయ్య హరిశతారరేఖ ఆ అంగుళీయకాన్ని తీసుకొని హనుమంతుడు పదిలంగా శిరస్సు మీద పెట్టుకొని నవ్వు మొహంతో కృతజ్ఞతాబద్ధంగా నిలబడతాడు అక్కడి నుంచి సంపాతికి వీడుకోలు పలికి సంపాతి చెబుతుంది రావణాసురుడే సీతమ్మను తీసుకొని పోయాడని సంపాతి వీళ్లకు సమాచారాన్ని అందించిన తర్వాత సంపాతికి రెక్కలు రావడం నిషాకరుడు అనే మహర్షి యొక్క వరం చేత రెక్కలు రావడం వెళ్ళిపోవడం సంపాతి వెళ్ళిపోతుంది జాంబవంతుడు హనుమంతుడిని స్థుతిస్తాడు అప్పుడు స్థుతిస్తే కానీ తన యొక్క పరాక్రమం తెలియదు హనుమంతుడికి అలా హనుమంతుడికి తన పరాక్రమం తెలిసిన తర్వాత జాంబవంతుడి యొక్క మాటలు విన్న తర్వాత హనుమంతుడు మహేంద్రగిరి మీద నిలబడి లంకా నగరానికి సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడవుతాడు తిష్కిందా కాండలో ఇతివృత్తం హనుమంతుడు లంకా నగరానికి ప్రవేశించడానికి సముద్రోల్లంఘనం చేయడం వరకు కిష్కింద కాండలో ఇతివృత్తం ఉంది ఈ రకంగా విశ్వనాథ సత్యనారాయణ గారు కిష్కిందా కాండను అత్యంత రమణీయంగా ఇందులో కథ పెద్దగా లేకపోయినా కానీ ఒక్క ఎనిమిది నెలల ఇతివృ కథ మాత్రమే ఇందులో ఉంది దీన్ని తన కవితా ప్రజ్ఞతో అమోఘంగా వర్ణించి తెలుగు వాళ్లకు కానుకగా ఇచ్చినటువంటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిభకు విశ్వనాథ శారదకు నమస్కరిస్తూ స్వస్తి శుభం భూయాత్